రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్లో జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు ద్రాక్షారామంలో నల్ల బ్యాడ్జీలతో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ సందర్భంగా మెమోరండం అందజేశారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్లో ద్రాక్షారామ మహాపట్నంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు మేము ఉద్యోగులందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నాం. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా 24 పాయింట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద నిరసన కార్యక్రమాలు పోయిన నెల 29 నుంచి 6 తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేయడం, అలాగే 16 తారీఖు నుంచి 21 వరకు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్, 21 నుంచి 28 వరకు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ వర్క్ రూల్ పాటించవలసింది జరుగుతుంది. కాబట్టి మాకు ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేసి ఈరోజు విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రైవేటీకరణ ద్వారా విద్యుత్ ఛార్జీలు పెరగడం అనేటువంటి జరుగుతాయి. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ఇంద్రత సేవ తీసుకుంటాం. మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం, దానివల్ల మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి గత నెల 29 తారీఖు నుంచి దపదపాలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మాకున్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మరి వాళ్ళని రెగ్యులర్ చేయాలి, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి మా యొక్క డిమాండు గత ఎప్పటి నుంచో మేము చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం వాయిదాలు వేస్తూనే ఉంది, ప్రభుత్వం మాట ఇచ్చి కూడా ఈరోజు అది అమలు చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. అదే రకంగా జీపీఎఫ్, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, గత 99 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే జీపీఎఫ్ సదుపాయం ఉంది విద్యుత్ సంస్థలో. అప్పటి నుంచి ఎలక్ట్ అయినటువంటి అపాయింట్మెంట్ అయినటువంటి కార్మిక సోదరులు ఎవరు కూడా ఈరోజు ఈపీఎఫ్లో ఉన్నారు తప్ప జీపీఎఫ్లో లేరు. దీనివల్ల ఈ విద్యా సంస్థలో రాత్రనగా పగలనగా పనిచేసినటువంటి కార్మికుడికి రేపు రిటైర్ అయితే వాడికి పెన్షన్ 1000 రూపాయలు 2000 తప్ప అంతకంటే ఎక్కువ రాదు. దీనివల్ల కుటుంబాల భారం పెరిగి వాళ్ళు ఈ సంస్థ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈపీఎఫ్ వాళ్ళని జీపీఎఫ్లో చేయాలని ప్రధానమంత్రి డిమాండ్ నేను చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎల్సిటి బోర్డుని ప్రైవేటీకరణ చేయొద్దు. ఈ ఎల్సిటి బోర్డు వినియోగదారులకి, ఈ రాష్ట్రంలోని ప్రజలకి సరైనటువంటి న్యాయం జరగాలన్నా, మరి ఇందు ఈ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకి న్యాయం జరగాలన్నా ఈ సంస్థ ప్రభుత్వ పరిధిలోనే పనిచేయరు తప్ప ప్రైవేటు రంగంలోకి వెళ్తే అనేక రకాలైన ఇబ్బందులు కలిగితే ముఖ్యంగా ఉద్యోగులకే కాకుండా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయదారులు, మరి రైతాంగానికి చాలా తీవ్ర నష్టం జరిగి ఈరోజు ఉన్నటువంటి ఉచిత పథకాలన్నీ కూడా రద్దయ్యి మరి యూనిట్ రేటు సుమారు 15 రూపాయలు 20 రూపాయలు కూడా సాధ్యయ్యి ఆ రేటుతో రైతులు బిల్లు కట్టాలంటే వాళ్ళు వ్యవసాయాలు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ జరిగితే ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఎదిరించాలి. ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్నామండి. ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని మేము ఎదిరిస్తున్నాం. దానికి ప్రజల యొక్క సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మా కోసమే కాదు, ప్రజల కోసం కూడా జరిగే ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి మీ యొక్క సహకారాలు ఇస్తేనే ఈరోజు ఎల్సిటి బోర్డు సంక్షేమంగా ఉంటుంది. ప్రైవేట్ విధానాన్ని జైలు.
జిందాబాద్ జిందాబాద్ జై జిందాబాద్.